అండి, ఏ కాలం అయినా కూడా బిర్యానీకి ఉండే క్రేజ్ అయితే పోదు కదా, అందున చికెన్ బిర్యానీ. మీకు కూడా చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమా? అయితే ఈ చికెన్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా బిర్యానీని ఏ పాటలో చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ వెజిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవాలి. ఉల్లిపాయల్ని నిలువుగా సన్నగా కట్ చేసి వేపుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 బటర్ పీసెస్ని కానీ 2 స్పూన్లు నెయ్యి కానీ వేసుకొని దాంట్లోని 4-5 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా శుభ్రం చేసుకుని చికెన్ని 1/2 గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి ఆ చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. చికెన్ కాస్త వేగిన తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 2 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, జాపత్రి, అనాస్ పువ్వు, 10 మిరియాలు, అలాగే 4-5 జీడిపప్పు పలుకులు గ్రైండ్ చేసి పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని కూడా 3 వంతులు వేసుకొని 1/2 వంతు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. చికెన్ ఇలా ఉడుకుతుండగానే మరొక ఫ్లేమ్ పైన 1.5 లీటర్ వరకు నీళ్లు పోసుకొని 1 స్పూన్ షాజీరా, అలాగే ఇందాక చెప్పిన మసాలా దినుసులు అన్నీ మరొకసారి వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందాక మనం పొడి చేసి పెట్టుకొని కొంచెం మిగిల్చుకున్నాం కదా, ఆ 1/2 వంతు మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని బియ్యానికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి, అలాగే 4-5 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. దీంట్లోని 1 స్పూన్ నెయ్యిని వేసుకుంటే రైస్ అనేది పొడిపొల్లాడుతూ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ తెల్ల కాగేలాగా మరిగించుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా మూత పెట్టుకొని ఎసరిని తెల్ల కాగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోని 1/2 గంట పైన నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కసూరి మేతి వేసి రైస్ ఉడికించుకుంటే రైస్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ రైస్ 80% కుక్ అయింది అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసేయాలి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు చికెన్ కూడా దాదాపుగా 70% వరకు కుక్ అయిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక పూర్తి నిమ్మకాయని ఈ విధంగా రసం తీసి వేసుకోవాలి. దీంట్లోని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని, అలాగే కసూరి మేతి కూడా కాస్తంత చల్లుకొని దమ్ చేసుకోవాలి. దమ్ కోసం అని చెప్పి పెనాన్ని వేడి చేసుకొని ఈ బౌల్ని పెనంపైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వడకోసుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. 1/2 కేజీ రైస్ కాబట్టి లేయర్స్ కింద వేయనవసరం లేదు. దీనిపైన సాఫ్రాన్ మిల్క్ వేసుకుంటే రైస్ ఫ్లేవర్ అండ్ కలర్ బాగుంటుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని దీంట్లోని కొన్ని జీడిపప్పు పలుకులను అయితే వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. దీంట్లోని రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలి అంటే కేవరా వాటర్, బిర్యానీ వాటర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట. అప్పుడే రైస్కి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. కేవరా వాటర్, బిర్యానీ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకున్నాను. అంటే 1.5 to 2 స్పూన్స్ అనమాట. దీనిపైన కొద్ది కొత్తిమీర చల్లుకొని 1 బటర్ని పైన పెట్టేసి ఈ విధంగా కంప్లీట్గా సీల్ చేసేలాగా అల్యూమినియం ఫాయిల్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా వెట్ క్లాత్ కానీ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ చాలా 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 బాగుంటుందండి. మాటలు అయితే సరిపోవు, నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి.